नमस्ते फ्रेंड्स, वेलकम टू तेलुगु इंडी अंदम चैनल। यवनंलो स्नेहं प्रेम इलांटि आकर्षणलो उंटाई। ఎవరైనా కాస్త స్నేహంగా ప్రవర్తిస్తే నా బెస్ట్ ఫ్రెండ్ అని ఫీల్ అయిపోతూ ఉంటాం. అలాగే ఎవరైనా కాస్త ప్రేమగా మాట్లాడితే చాలు, ఇక తనే నా జీవిత భాగ్యస్వామి అని డిసైడ్ అయిపోతాం. ఎందుకంటే టీనేజ్ అంటేనే అంత, యూత్లో ఈ మాత్రం తొందర మామూలే. ముఖ్యంగా స్కూల్ అయిపోయి కాలేజ్లోకి అడుగు పెట్టిన తర్వాత ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే తీరిక విజ్ఞత ఉండదట. ఈ తొందరలోనే 70% మంది యువత మోసపోతున్నారని ఇటీవల ఒక సర్వేలో కూడా తేలింది. ముఖ్యంగా ఇలా బాధితులయ్యే వారి జాబితాలో అమ్మాయిలే చాలా ఎక్కువగా ఉన్నారట. యువతే కాదు, కొందరు మంచితనం అనే ముసుగులో చేసే మోసాలకు వయసుతో సంబంధం లేకుండా పడిపోతారట. మరి ఇలాంటి కన్ఫ్యూజన్ ఎలా ఫేస్ చేయాలి, అసలు ఎవరు నిజం ఎవరు మోసం అని ఎలా జడ్జ్ చేసుకోవాలి, అలాంటి క్వశ్చన్స్కి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సంతోష సమయాల్లో మీతో ఉన్నవారు రేపు మీరు కష్ట నష్టాలు ఎదుర్కొంటున్నప్పుడు మీకు తోడుగా నిలుస్తారా అనేది ఈ ట్రిక్తో చెక్ చేసేవచ్చు. ఎవరితోనైనా స్నేహం ఏర్పడినప్పుడు ఆ వ్యక్తిని పూర్తిగా నమ్మేందుకు 5 నుంచి 8 నెలలు పరీక్షించండి. ముఖ్యంగా వారి ప్రవర్తన, నడత అన్ని తీక్షణంగా గమనించండి. ఓ వ్యక్తి మీతో ఎందుకు స్నేహం చేయాలనుకుంటున్నాడో తెలుసుకోవడానికి ఈ సమయం సరిపోతుంది. అలాగే మీపై ప్రేమానురాగాలు కురిపిస్తున్న వారికి అటాచ్ అయ్యేందుకు ఇంతే సమయం కేటాయిస్తే మంచిది. ఈ సమయంలో వారిని బాగా గమనిస్తే ఎదుటి వ్యక్తి మీ నుంచి ఏం ఆశిస్తున్నాడో ఇట్టే కనిపెట్టేయచ్చంట. నిజంగా స్నేహం లేదా ప్రేమనే మీ నుంచి కోరుకుంటున్నాడా, లేక ఇంకేదైనా పన్నాగం ఉందా అనేది తేలిగ్గా పసిగట్టేయొచ్చట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ని ప్రెస్ చేయండి. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.